ఈసారి పక్కా ఎమ్మెల్సీగా తిన్మార్ మల్లన్న గెలుపు గ్యారంటీ. పట్టభద్రుల్లో చర్చ షురు. టికెట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ కృతజ్ఞతలు. ప్రశ్నించే గొంతుకను మండలికి పంపించాలని డిసైడ్. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన తిన్మార్ బీఆర్ఎస్ హయాంలోనే చుక్కలు చూపించిన అయినా ఈసారి కాంగ్రెస్ బెల్ట్ లో గెలుపు పక్కా అంటున్న గ్రాడ్యుయేట్స్. సీఎం ను కలిసిన తిన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా తిన్మార్ మల్లన్న బరిలో దిగబోతున్న సంగతి తెలిసిందే. ముగ్గురు ఎంపీ అభ్యర్థులతో పాటు ఆయన అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధిష్టానం మంగళవారం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం తిన్మార్ మల్లన్న సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మల్లన్నతో పాటు ఆయన బృందం సీఎం ను కలిశారు. ఎమ్మెల్సీగా గెలిచి రావాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వదించారు. నిన్న జరిగినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిన్న ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఆయన ఆయనతో పాటు నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు పలువురు కూడా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నన్ను సన్మానించి మల్లన్నను గెలుస్తున్నావు పక్క ఈసారి మండల్లో అద్భుతం ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాడు సీఎం గారు.